ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? కాంగ్రెస్ సాధిస్తుందండి. కాంగ్రెస్లో ఖమ్మంలో తుమ్మల నాసరావు గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో, బట్టి క్రమ అందరూ టోటల్గా 10-10 వెళ్తుందండి. ఎందుకంటే సానుభూతి వచ్చింది. అసలు సానుభూతి వీళ్ళని 2 టర్ములు చూసినాం, 10 సంవత్సరాలు చూసినాం, సిక్కాపడుతుంది. వీళ్ళ రౌడీతానం, వీళ్ళ కేసులు పెట్టాడు. ఆల్రెడీ నా మీద కూడా కేసు పెట్టాడు. నేను టీఆర్ఎస్లో ఉన్నా, నా మీద కూడా కేసు పెట్టించారు. రాజకీయ కక్షలు మా మీద, రాజకీయ అంటే మేము కూడా టీఆర్ఎస్లో ఉన్నాం, టీఆర్ఎస్లో ఉన్నా మా మీద కూడా కేసు పెట్టించాడు. అందుకోసం ఇదేమో కాంగ్రెస్ చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రతి వాళ్ళు సానుభూతి, పల్లెటూర్లలో పోయిన బోర్డు చూసినా కాంగ్రెస్ అంటారు. తెలంగాణ తెచ్చింది మరి కేసీఆర్ అంటున్నారు, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ బాగు చేసింది కేసీఆర్ అని కొంతమంది చెప్తున్నారు. ఇచ్చింది మరి సోనియా గాంధీ గారుగా పోదాం, వాళ్ళకి కూడా చూద్దాం, శాంతి చూద్దాం, వాళ్ళకి కూడా ఇస్తే మంచి జరగచ్చు. కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ 2 పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోయిందంటే ఇలా ఫస్ట్ దమ్ము కొంచెం వాస్తవం ఏంటంటే ఫస్ట్ దమ్ము తెచ్చిన కేసీఆర్ ఇచ్చిండు, 2వ దమ్ము కొంచెం లోపాలు ప్రాబ్లం. ఇప్పుడు లోపాలు ఏమి లేవు, ఖమ్మంలో ఎట్టుందో అన్ని చోట్ల అట్నే ఉందని నమ్ముతున్నాను. అందరూ చాలా కేసీఆర్ 10 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున పథకాలు అందరికీ అందించారు. పథకాలు కూడా సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చాడని కూడా చెప్తున్నారు. ఊరికి ఇచ్చిండండి, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా, గొర్రెలు ఇచ్చిండా, ఆయన ఇచ్చేది ఏంది దళిత బంధు ఇచ్చిండు. దళిత బంధు కూడా పాప 100 మందికి ఉంటే 5 ఇచ్చిండండి, 100 మందికి అంటే 5 ఇచ్చిండు. ఇన్ని సంవత్సరాలైనా రైతు బంధు ఇస్తుండే కానీ ఎవరికి ఇస్తుండే? మందు కట్టలు రేట్ ఎట్టండి, ఇలా వడ్ల బస్తా రేటు ఉంది, వడ్ల బస్తాలు దీనికి రేటు తగ్గించండి, దానికి అంతేస్తాడు. రైతు రుణాలు మాఫీ చేస్తాడు, ఏడ మాఫీ చేసిండు? రైతు రుణాలు మాఫీ చేస్తాడు, ఇంత మడి చేయలేదు. మెయిన్ ధర్నీ అండి, ధర్నీ వల్ల రైతులు నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు అంటే ఆయన ఏదో ఆయన చేతుల్లో లాక్ పెట్టుకొని, నేనుండండి, నేను 1 ఎకరం కొనుక్కున్నా, 1 ఎకరం కొనుక్కొని పాస్బుక్ చేయాలంటే నాకు డాక్యుమెంట్ ఉంది, ఈ లేదు ఈ సరే నేను ఏరేరు సరే అని నేను చేయనంటుంది ఎంఆర్ఓ. ఇందుకు చేయాలని నేను పంచాయతీ పెట్టుకుంటే చేయనంటుంది. ఏంది ఏ సరే నెంబర్ ఏరే ఉంది, ఆ సరే నెంబర్ ఎవరి కాడ ఉంది? ఖాళీగా ఉంది, ఎంఆర్ఓ దగ్గర ఖాళీగా ఉంది. మరి అది చేయాలన్నా, అది చేయనన్నా, అది చేయడానికి రూల్ లేదా, నా కాడ హక్కు లేదంటుంది. ఎంఆర్ఓ కూడా పాప అనకూడదు, కానీ ఒక జెరాక్స్ మిషన్లో జెరాక్స్ తీసావా ఆమెకేం రాలి, ఆమెకు హక్కు లేదు. మా ఇప్పుడు ఒక రైతుని ఎంఆర్ఓ ఆఫీస్కి పోలేస్తామండి, డైలీ ఈఆర్ఓ వస్తే ఈఆర్ఓ చెప్పుకోలేస్తాం, మేము బర్ల బాతం, వ్యవసాయాన్ని బాతం, గొర్రెల బాతం, ఇవన్నీ పనులు ఉంటాయి, పాలా బాతం. ఈ వదిలిపెట్టి ఎంఆర్ఓ కలెక్టర్ కాడికి మేము పోలేస్తామండి. అంత కలెక్టర్ కాడికి పోవాలంటే సాధ్యపడతామండి? మాకు అపాయింట్మెంట్ ఇస్తాడా? రైతులకి ఇస్తాడా? ఎంఆర్ఓ ఇయ్యదు, ఎంఆర్ఓ 1-2 గంటలు ఆఫ్ చేసింది. ఒక పని కోసం నేను 3 సంవత్సరాలు తిరిగిండండి. ఇంతబట్టి ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ గెలుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు కావాలి? కాంగ్రెస్లో ఆ రోజులో ఊరైనా అవుతుందండి, అతను అని బట్టి రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి గారు ఊరైనా కావచ్చు. మీకు బాగుంటుంది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని మాకు వరకు.